ఆడపిల్లల పట్ల సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ చట్టంపై శిక్షణ కార్యక్రమానికి వాసిరెడ్డి పద్మ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. మహిళా సాధికారత, గృహహింస, మహిళా ఉద్యోగులు పనిచేసే చోట లైంగిక వేధింపులు అనే అంశాలపై కమిషన్ నిరంతరం కార్యక్రమాలు చేపడుతుందన్నారు. చెప్పినప్పుడు సపోర్ట్ చేయాలి కదా, మరి ఎందుకు కామ్గా ఉన్నాం మనందరం? అప్పుడు సో ఇది ఒకటి. అట్లానే ఇందాక సార్ చెప్పారు ఇంటర్నల్ కమిటీస్, మేడం దృష్టిలో కూడా నేను ఒకసారి పెడదాం అనుకున్నాను. ఇంటర్నల్ నాట్ ఇంటర్నల్ కమిటీస్, ఇంటర్నల్ మార్క్స్ యూనివర్సిటీస్లో ఇంటర్నల్ మార్క్స్ అధ్యాపకుల చేతిలో ఉండడం పాజిటివా నెగిటివా? అమ్మా పాజిటివ్ కూడా ఉంది. అయితే నేను ఒక స్టేట్ చెప్తాను, మా పాప మెడిసిన్ చదువుతుంది మెడికల్ కాలేజీలో, తీసుకుంటారని చెప్పేసి ఈమెను ఆయనకి పరిచయం చేశాం. పాపని పరిచయం చేసినప్పుడు అప్పటి నుండి అబ్యూజ్ మొదలుపెట్టాడు. సో మామయ్య అని పిలిచేదనమాట. ఈవినింగ్ తొందరగా ఇంటికి ఎందుకు వెళ్తావు, నేను మీ మమ్మీకి చెప్. సో అక్కడ మేము వెళ్ళి అడుగుదామంటే వాడికి చెప్ అదే సారీ అసలు సార్ చెప్దామన్నా లేకపోతే ప్రిన్సిపల్ సార్ నాకు తెలుసు నేను మాట్లాడతానన్నా కూడా మా పాప భయపడింది ఏంటంటే ఇంటర్నల్ మార్క్స్ గురించి. రేపు ఇంటర్నల్ మార్క్స్ ఉంటే తర్వాత నన్ను హెరాస్ చేస్తారు. యూనివర్సిటీలు కాలేజీలలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు అనేటటువంటిది ఏర్పాటు చేయడానికి ఈరోజు మహిళా కమిషన్ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. గత మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్ నుంచి ప్రారంభం కావాలి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ, అన్ని ఐసీసీ కమిటీలు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఏర్పాటు కావాలనేటటువంటిది ఆయన పిలుపునిచ్చారు. అప్పటి నుంచి కూడా మేము జిల్లా కలెక్టర్లకి అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా కరస్పాండెన్స్ చేస్తూ ఉన్నాం. అన్ని డిపార్ట్మెంట్లో ఐసీసీ కమిటీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి, పోష్ యాక్ట్ అనేటటువంటి దాన్ని ప్రకారము ఈ రోజున ఆ గైడ్ లైన్స్ పాటించాలి అనేటువంటి దాంతో ఈ రోజు అన్ని చోట్ల కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే యూనివర్సిటీ పరిధిలో కాలేజీల పరిధిలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ, అదేవిధంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ కమిటీలు కనుక పనిచేస్తే 50% ఈ రోజున ప్రాబ్లమ్స్ బయటికి రాకుండానే పోలీస్ స్టేషన్లకు దాకా రాకుండా లేకపోతే ఇతర ప్రభుత్వ పై అధికారులకు రాకుండానే పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కనీసం పనిచేస్తున్న చోట మహిళలకి, చదువుకునే చోట మహిళలకి ఒక రకమైనటువంటి ఒక ఆత్మవిశ్వాసం అనేటటువంటిది లేకపోతే మానసికంగా కుంగిపోయేటటువంటి ఒక వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరు పనిచేయలేరు, మహిళా ఉద్యోగులు, అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఇట్లా ఒక పరిస్థితులు బాగాలేనటువంటి చోట వాళ్ళని కించపరిచేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చదువుకోవడం కూడా సాధ్యం కాదు. కనుకని ఈ రోజున ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేటటువంటిది ఉంటే ఇవాళ దిశ యాప్ అనేటటువంటి ఎట్లా అరచేతిలో ఒక స్మార్ట్ ఫోన్లో దిశ యాప్, SOS బటను అనేటటువంటి ఉంది, ఏ పరిస్థితుల్లోనే వాళ్ళు దాన్ని యూజ్ చేస్తారనేటటువంటి దానితోటి ఈ రోజున ఆకతాయిల వేధింపులు కొంచెం తగ్గుముఖం ఎలా అయితే పడుతున్నాయో, అదేవిధంగా ఐసీసీ కమిటీల పనితీరు కనుక మనం మెరుగుపరుచుకుంటే దీన్ని ఖచ్చితంగా దీని ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు ఎఫెక్టివ్గా పనిచేస్తే ఈ ఎవరైతే అమ్మాయిలను వేధిస్తారో అదేవిధంగా మహిళా ఉద్యోగులను వేధిస్తారో వాళ్ళని అంటే ఎవరు పట్టించుకోరు అనే దానితో వేధిస్తున్నాం తప్ప ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీలు ఉంటాయి, పనిష్మెంట్లు ఉంటాయి అంటే ఎవ్వరు కూడా ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయడానికి ముందుకు రారు. కనుకనే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఎఫెక్టివ్గా పనిచేయడాని కోసం ఈ రోజున ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఒక లెవెల్లోనేమో ప్రభుత్వ శాఖల్లో ప్రయత్నం చేస్తున్నాం, మరొక లెవెల్లో యూనివర్సిటీలు కాలేజీల లెవెల్లో